దశ ఏదైతే ముఖ్యమంత్రి గారు అపీల్ చేశారో, ఎందుకంటే ఈరోజు మనం మా సభ్యులు కూడా ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నారంటే, ఉదయం ఎక్కడ చూసినా 4-5 కిలోమీటర్ల క్యూలో ఉల్లిపాయల కోసం రావడం, ఈరోజు గుడివాడలో క్యూలో ఉన్న ఒక వ్యక్తి కొలాప్స్ అయిపోయి గుండెపోటుతో అక్కడక్కడే మరణించాడు. అలాంటి తీవ్రమైన సంఘటన ఇది. దానిపైన మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం, కనీసం రేపైనా మీరు దీనిపైన షార్ట్ డిస్కషన్ తీసుకున్న దిశ, ఎందుకంటే రాష్ట్రంలో ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవ్వాల్సిన కోరుతూ, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పిన దానిపైన దిశ, రేపైనా సరే దీనిపైన చర్చ తీసుకోవాల్సి కోరుతూ, ఈరోజు దేశంలో మహేశ్వరరావు గారు ప్లీజ్, దేశంలో దిశ, నేను 45 మంది 50 మంది చనిపోయారు బోట్ ఇన్సిడెంట్లో, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మర్చిపోతే ఇంకా చాలా మీ అకౌంట్ అప్పుడే ప్రారంభమైంది, చాలా ఫాస్ట్గా మీ అకౌంట్ ప్రారంభమైంది, ఏం బాధ లేదు. కానీ ఒక్క విషయం అధ్యక్ష, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి, నేను సబ్జెక్టే ముందు పోయా అధ్యక్ష, ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడి నుంచి మోసం చేసిపోయిన వాళ్ళు అధ్యక్ష, వీళ్ళంతా ఎందుకు ఇవన్నీ మాట్లాడడం? ఎక్కడ నీకు జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ? జన్మనిస్తే తల్లికి ద్రోహం చేసిన మీరు నువ్వు మాట్లాడేది ఇక్కడ, మీరు మాట్లాడతారు, నీ అవకాశవాదం వెళ్ళావు, వెళ్ళండి, ఏం బాధ లేదు. నేను కూడా చెప్పాలని 170 చెప్పగలుగుతా మిమ్మల్ని గురించి, ఎండగట్టగలుగుతా. మీరేదో ఇక్కడ గట్టిగా మాట్లాడితే ఏదో అవుతుంది, ఏమీ కాదు మీ వల్ల. అధ్యక్ష ముఖ్యమంత్రి అదే మరి అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇద్దరు అధ్యక్ష హెరిటేజ్ ఫ్రెష్ గురించి మాట్లాడారు, అది కూడా తెలియకుండా మాట్లాడుతున్న అధ్యక్ష. హెరిటేజ్ ఫ్రెష్ మా దగ్గర లేదు, అది ఫ్యూచర్ గ్రూప్లో ఉంది. వాళ్ళు అమ్ముకుంటే మేము అమ్ముతున్నామని కనీసం మీ ఇంటెలిజెన్స్ ఉంది, అది కూడా కనుక్కోకుండా మీరు మాట్లాడుతున్నారంటే ఇది దివాలా కోరుతున్న తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. నేను మాట్లాడాలనుకుంటే భారత్ సిమెంట్ గురించి మాట్లాడగలుగుతా, సాక్షి పేపర్ గురించి మాట్లాడతా, మీ కుటుంబంలో ఉండే సోలార్ విండ్ ఎనర్జీ గురించి మాట్లాడచ్చు, అవన్నీ కూడా మాట్లాడితే మీరు ఎంత పెంచాలో తెలుస్తుంది అధ్యక్ష. ఈరోజు నేను ఇప్పుడు వచ్చేది మీ దగ్గరికి అన్ని మాట్లాడదాం గారు మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడనివ్వండి, తర్వాత మీరు మీకు అవకాశం ఇస్తారు మాట్లాడదాం. అరే ఆయన మాట్లాడనివ్వండి, నాగార్జున గారు ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఏంటి, ఒక్క నిమిషం సార్, ఇప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు సార్, గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ గ్రూప్ మా దగ్గర లేదు, ఫ్యూచర్లో ఉందని చెప్పారు సార్. ఒక్క నిమిషం మనం పుష్ప శ్రీవాణి గారు మాట్లాడతారు సార్, ఎందుకంటే ఆమెకి హెరిటేజ్ గ్రూప్ తరఫున బ్రహ్మణి గారు మొన్ననే ఒక చిన్న కాంప్లిమెంట్ పంపించారంట, ఆవిడ సంబంధం ఏంటో అటు సార్ చెప్తారు. ఒకసారి మేడం చెప్పండి, ఒక్క నిమిషం అంటారు ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు హెరిటేజ్ గ్రూప్ అనేది మాకు సంబంధం లేదు, ఫ్యూచర్ గ్రూప్లో ఉందంటున్నారు. మొన్న దీపావళికి బ్రాహ్మణి గారు మాకు స్వీట్స్ పంపించడం జరిగింది అధ్యక్ష, మరి హెరిటేజ్ గ్రూప్కి వాళ్ళకి సంబంధం లేకపోతే ఆవిడ పేరు మీద మాకు ఎందుకు స్వీట్స్ వచ్చాయో, హెరిటేజ్ పేరు మీద ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్. మధుసూదన్ రెడ్డి ప్లీజ్, మధుసూదన్ రెడ్డి వెళ్ళండి. అధ్యక్ష చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్ లెట్ హిమ్ హావ్ ప్లీజ్. ఆయన మాట్లాడమన్నారు, ఆయన మాట్లాడతారు తర్వాత మీరు. హెరిటేజ్ ఫ్రూట్స్కి హెరిటేజ్ ఫ్రెష్కి డిఫరెన్స్ తెలియకపోతే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావడం లేదు. నేను చెప్పాను హెరిటేజ్ ఫ్రెష్ అని వాడాను, అందులో 2 డివిజన్లు, హెరిటేజ్ ఫుడ్స్ వేరే, హెరిటేజ్ ఫ్రెష్ వేరే. హెరిటేజ్ ఫ్రెష్
రీటైల్ చేస్తా ఉంటే అది ఫ్యూచర్ గ్రూప్ కి వెళ్ళింది అని చెప్పారు. ఆ మాత్రం డిఫరెన్స్ తెలియకుండా బురద జల్లాలి కాబట్టి బురద జల్లడానికి ఉత్సాహం తప్పింకోడుగా అధ్యక్ష పెట్టారు. అందుకని అధ్యక్ష ఎందుకంటే ఈ హౌస్ లో జల సమస్యలన్నీ గాలి వదిలిపెట్టి 24 గంటలు నా మీద బురద జల్లితే వీళ్ళకి ఆనందం అధ్యక్ష. ముఖ్యమంత్రి చాలా హ్యాపీగా ఉంటారు, చల్లని పర్వాలేదు అధ్యక్ష. ఈరోజు మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు అధ్యక్ష ప్లీజ్ నిర్భయ కేసు జరిగిన తర్వాత ఈ దేశంలో దేశం అంతా కూడా ఒక పెద్ద నిర్భయ ఎవరో తెలియకపోతే ఎవరేం చేస్తారు అధ్యక్ష? ప్రతి ఒక్క దానికి పడాలని ఎవరేం చేయగలుగుతారు వాళ్ళని? నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అధ్యక్ష దేశం అంతా కూడా ఒక ఆందోళన రావడం, సంఘటన ఢిల్లీలో జరిగిన గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా ఆడపిల్లలకు భద్రత ఉందా, మనం బయట పోతే సేఫ్గా ఇంటికి రాగలుగుతామా, మన పిల్లల్ని బయట పంపించడానికి ఏ తల్లిదండ్రులు కూడా సాహసం చేయని పరిస్థితి వచ్చింది దిశ. అందుకే నిర్భయ చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఇందులో డబ్బులు కూడా మొబిలైజ్ చేసి కఠినంగా శిక్షించాలని ఆ రోజు నిర్ణయం చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో కూడా ఒక చట్టం తీసుకొచ్చారు దిశ. ఆ చట్టం అయిన తర్వాత దిశ నిన్న దిశ హైదరాబాద్లో జరిగిన సంఘటన చాలా దారుణం, ఘోరాతి ఘోరం. ఏదైతే టోల్ గేట్ పక్కనే 4 మనుషులు ఎంత దారుణంగా దిశపైన అత్యాచారం చేయడమే కాకుండా అతిదారుణంగా చంపి చాలా మూర్ఖత్వంగా చాలా రాక్షసంగా ప్రవర్తించారు దిశ. ఆ ఇన్సిడెంట్లో ఏం జరిగిందో మనందరం కూడా చూసాం దిశ. అదే మరి యూపీలో ఉన్నావ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కూడా దేశాన్ని కలిచివేసే పరిస్థితి వచ్చింది. అందరిలో కూడా ఒక ఆందోళన, ఒక బాధ, ఒక ఆవేశం. ఈ దేశంలో ఆడపిల్లలకు రక్షణ ఉందా లేదా, రక్షణ కావాలంటే ఏం చేయాలి అనే విషయం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మేము ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి చెప్పడం సంతోషం. ఎందుకంటే చట్టాన్ని సమర్థవంతంగా మనం అమలు చేసినప్పుడే మనకు ఫలితాలు వస్తాయి. చట్టాలు, నిర్భయ చట్టం ఈరోజు పార్లమెంట్లో కానీ బయట కానీ చర్చ జరుగుతూ ఉంది. ఇన్ని సంవత్సరాలైనా నిర్భయ చట్టంలో ఎవరైతే నిర్భయకు జరిగిన అన్యాయం ఆ నిందితుల్ని ఇంతవరకు యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు కాబట్టి నిన్నే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అందరూ కూడా మళ్ళీ అప్పీల్ చేస్తే వాళ్ళని పర్యటన చేయమంటే కాదు, క్షమాభిక్ష పెట్టే సమస్యలే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష నేను ఇక్కడ ప్రభుత్వాన్ని కోరేది నిర్భయ, దిశ ఇవన్నీ కొన్ని జరిగినా మన రాష్ట్రంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి, జరుగుతున్నాయి కూడా. ఆ విషయంలో కూడా ఇక్కడే నాయకులు పాత చరిత్ర మీరు మాట్లాడుతున్నారు. ఇటీవల జరిగిన సంఘటన కూడా మీరు చూస్తే అధ్యక్ష 8/12/2019 తిరుపతిలో ముళ్ళపూడిలో బాలికపై అత్యాచారం చేసిన 2 యువకులు లిఫ్ట్ ఇస్తామని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డ యువకులు నిందితుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. 7/12/2019 విజయవాడ బాలికపై ఒక యువకుడు అత్యాచారం, పుట్టినరోజు పేరుతో ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యం చేయడం, బాలికపై అత్యాచారానికి సహకరించిన తల్లి, ఆ యువకుడి తల్లి వాళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేశారు. 4/12/2019 విజయవాడ భవానీపురంలో బాలికపై అత్యాచారం, పూల డెకరేషన్కి వెళ్ళిన బాలికపై అత్యాచారం చేసిన సాయితో పాటు అతని స్నేహితులు కూడా బాలికపై అత్యాచారం చేశారని పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. సాయితో పాటు అతని స్నేహితులపై కూడా కేసులు పెట్టారు. 26/11/2019 గుంటూరు జిల్లా వినుకొండ మండలం నీలగంగవరం వివాహితపై కామందుడు అత్యాచారం, ఇది అత్యాచారం అనంతరం వివాహితపై యాసిడ్ దాడి. 20 రోజులు గడుస్తున్న ఇంతవరకు పోలీసులు చర్య తీసుకోలేదని వాళ్ళ తల్లిదండ్రుల ఆందోళన. కలికెర దిశ చిత్తూరు జిల్లాలో వత్తేగళ్ళలో 10 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారం, గుంటూరు దిశ 19/11/2019 సత్తెనపల్లి బాలికపై యువకుడు అత్యాచారం, ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి
వెటనరీ హాస్పిటల్లో కంప్యూటర్ ఆపరేటర్ శివనాయక్. 17/11/2019 అధ్యక్ష, విశాఖలో ఇద్దరు బాలికలు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన నీతుడు అరవింద్. ఇంకొక పక్క అధ్యక్ష, 13/11/2019 మండవల్లి మండలం భైరవపట్నంలో 3 ఏళ్ల బాలికపై అత్యాచారం. అధ్యక్ష, 3 ఏళ్ళు 6 ఏళ్ళు బాలికలపై కూడా అత్యాచారం చేస్తున్నారంటే ఈ కామందల్ని ఈ రాక్షసుల్ని ఏమన్నాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 6/11/2019 అధ్యక్ష, 6/11/2019 తిరుపతి వెటనరీ యూనివర్సిటీలో మహిళా అటెండర్పై 3 ఉద్యోగులు సామూహిక హత్యాప్రయత్నం. 28/10/2019 అధ్యక్ష, రాజానగరం 7th డే ఒక ప్రిన్సిపల్ పైన అధ్యక్ష తమ కుమార్తెపై అత్యాచారం చేసి చంపేశారని ఫిర్యాదు చేశారు. అదే మాదిరిగా మళ్ళా 2-3 సార్లు తిరిగితే తర్వాత అతను తప్పించారు, ప్రిన్సిపల్ని తప్పించి స్టూడెంట్స్ అంతా ఆందోళన చేసిన తర్వాత కొంత యాక్షన్ చేశారు. అంటే అధ్యక్ష, సమస్యలు ఎక్కడైతే ఆడవాళ్ళు వస్తున్నారో, ఆడపిల్లలు ఉన్నారో, అక్కడంతా కూడా దారుణాలు. అదే మాదిరిగా ఏమరపాటుతో వాళ్ళు మోసం చేసి అత్యాచారాలు చేయడం, ఇది ఒక ఆర్డర్ ఆఫ్ డిగ్రీగా తయారైంది. అనంతపురం జిల్లా అధ్యక్ష, సోమిందేపల్లి మండలం ఈదుల బలపురం ఒక వివాహతని లైంగిక వేధిస్తున్న ఒక వ్యక్తి భర్తను ఒక ఇంట్లో బంధించి భార్యను మానభంగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది సభ్య సమాజం సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం ఉంది. భర్త కళ్ళ ముందర భార్యని అత్యాచారం చేస్తే, ఇంట్లో బంధిస్తే ఎంత దారుణమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుంటూరు అధ్యక్ష, 20/10/2019 పెదగార్లపాడులో బాలికపై అత్యాచారం చేసిన యువకుడు. 29/8/2019 10 ఏళ్ల బాలికపై రాజేష్ అనే యువకుడు అత్యాచార ప్రయత్నం. కారులో బాలికను తీసుకెళ్ళి అత్యాచారం చేయడం, ఇది కూడా అధ్యక్ష చాలా నీచంగా. అరకులోయలో 24/8/2019 దారుణంగా శరభగూడ సమీపంలో బాలికపై అత్యాచారం చేయడం. బండరాయితో మోదీ ఇది జరిగిన తర్వాత ఆ అమ్మాయిని చంపేయడం. అదే మరిగా అధ్యక్ష, తిరుపతి మదనపల్లిలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై 3 యువకులు అత్యాచారం. అంజనీ నివా కాలం వద్ద అఘాయిత్యం. 3 పోలీసులు వాళ్ళు కూడా అదుపులో తీసుకున్నారు. చిత్తూరు అధ్యక్ష, ప్రేమ జంటపై అటవీ శాఖ సిబ్బంది దౌర్జన్యం. ఆర్సలి హిల్స్ పర్యటనకు వచ్చిన ప్రేమ జంటపై దాడి చేసి యువతని అత్యాచారం చేయబోతే అతను ప్రతిఘటిస్తే వీళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు. చింతూరు ఏజెన్సీలో దారుణ అధ్యక్ష, బాలికపై అత్యాచారం, హత్య. 16/8/2019 దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి దుండగులు. అదే మరి అధ్యక్ష, 15/8/2019 వివాహితపై విజయవాడలో మాయమాటలు చెప్పి మచిలీపట్నం తీసుకెళ్లి ఆటో డ్రైవర్ వెంకయ్య అతను, మరో 3 ఆ అమ్మాయి పైన అత్యాచార ప్రయత్నం చేయడం. అదే మరిగా అధ్యక్ష, 8/8/2019 ఒక ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇదే మరి ఒక అమ్మాయి పైన అత్యాచారం చేయడం. కారణచేట్ల అధ్యక్ష, 21/7/2019 యువతిపై 2 యువకుల అత్యాచారం, పోలీస్ ఫిర్యాదు, నిందుల కోసం గాలింపు. 19/7/2019 అధ్యక్ష, 14 ఏళ్ళ యువకుడు అత్యాచారం, ఒక బాలికను బెదిరిస్తూ చేయడం. ఈ విధంగా అధ్యక్ష, ఇంకో పక్కన ఇంటర్ విద్యార్థులపై సామూహిక అత్యాచారం. 13/7/2019 ఓగిసిపేటలో దారుణ అధ్యక్ష, 13 ఏళ్ల బాలికపై అన్నయ్య వరుసకు వచ్చే వ్యక్తి అత్యాచారం చేయడం. కాకినాడలో అధ్యక్ష, యువతిపై సామూహిక అత్యాచారం, 4 యువకులు కలిసి ఆ అమ్మాయిని వేధించి చాలా దారుణంగా ఇది చేయడం. అధ్యక్ష, ఇవన్నీ చూస్తే అధ్యక్ష చాలా సంఘటనలు జరిగాయి. దీంట్లో నేను ముఖ్యమంత్రి గారిని కోరేది, ఒంగోలులో మైనర్ బాలికపై వైసీపీ కార్యకర్త షేక్ బాజీ మరో 5 కలిసి అత్యాచారం చేయడం. ఇది 23/6/2019. అనంతపురం జిల్లా అధ్యక్ష, యూదుల భరపురంలో వైసీపీ నేత ఆదినారాయణ రెడ్డి ఒక మహిళ భర్తను బంధించి ఆమెపై అత్యాచారం చేయడం. ఈస్ట్ గోదావరి జిల్లా మాట్లాడే పాట్రికోన మండలం
పల్లం గ్రామంలో వాలంటీర్గా మీరు పెట్టిన వ్యక్తి మాధవవర్మ, పాలెపు మాధవవర్మ ఒక మహిళని లైంగికంగా వేధిస్తే ఆమె హత్య చేసుకునింది. అదే మారిగా దిశ దాచేపల్లి మండలం పెదగార్లపాడు నరేందర్ రెడ్డి ఒక బాలిక పైన అత్యాచారం చేస్తే వాళ్ళు నా దగ్గరకు వచ్చినాక నేను గట్టిగా కండెమ్ చేస్తే తర్వాత 5 లక్షల రూపాయలు మీరు ఇచ్చారు. నిన్నే అధ్యక్ష కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం సిమెంట్ నగరం వాలంటీరు చింతకుంట చంద్రబాబు నాయుడు గారు సేకరణ వ్యక్తి ఒక మహిళపై అత్యాచారం ఇవ్వండి, నేను పంపిస్తాను. మీరు ఏదైతే ఉన్నాయో అవన్నీ పంపిస్తాను, అవి ఇవ్వండి, తర్వాత మీరు సాక్షన్స్ ఇవ్వండి. పంపిస్తాను మీకు ఒక మంచి అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ రెండు రాష్ట్రాల్లో ఒక నిమిషం రెండు రాష్ట్రాల అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు, వీ ఆల్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఉమెన్. మనందరం ఒక మంచి చట్టాన్ని తయారు చేసేందుకు మీ తాలూకా వాల్యుబుల్ అడ్వైజెస్ని మీ తాలూకా సజెషన్స్ని మీరు ఇవ్వండి. తప్పనిసరిగా గవర్నమెంట్ ఈజ్ ఇన్ ద పొజిషన్ టు ఇవ్వండి ఇవ్వండి. ఇది కాకుండా అధ్యక్ష మీరు ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మీరు చూస్తే అధ్యక్ష హిందూపూర్ ఎమ్మెల్యే పైన ఆడపిల్లల అత్యాచారం పైన ఒక ఎఫ్ఐఆర్ కూడా ఉంది అధ్యక్ష. ఎంపీ పైన హిందూపూర్ ఎంపీ పైన ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష హిందూపూర్ ఎంపీ పైన ప్లీజ్ ఆడపిల్లల పైన అత్యాచారం పైన ఇది రికార్డ్ అండి అధ్యక్ష. అన్ని పేపర్లు పార్లమెంట్ లో కూడా కోడై కూసే పరిస్థితి. ఎఫ్ఐఆర్ ఇన్ ఆనరబుల్ హైకోర్ట్ అగెన్స్ట్ క్రైమ్ నెంబర్ 12 వెంకటేశ్వరరావు ప్లీజ్ నేను ఇక్కడ పంపిస్తాను అధ్యక్ష మీకు, నేను మీకే పంపిస్తున్నాను. నేను హిందూపూర్ ఎంపీ పైన కేసు ఉందని చెప్తున్నారు. ఒక్క నిమిషం, ఆ విషయం మీరు మీ రికార్డులో ఉంది. ఒక్క నిమిషం చంద్ర, అదే కాకుండా అత్యాచారం కేసే ఉంది. చెప్పండి ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర మహిళా భద్రత మీద స్వల్పకాలిక చర్చ జరిగిన తర్వాత ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేద్దామని దానికి ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఏదైనా మంచి సలహాలు ఇస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో చాలా ఉదారంగా అడిగారు. నిజంగా అడగకూడదని, ఎందుకంటే అక్కడ దాకా మహిళల మీద చర్చ జరుగుతున్నంతసేపు ఇక్కడ ఉల్లిపాయి 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 అని చాలా గందరగోళం చేసినప్పటికీ కూడా ఒక ఆగను ఒక సదుద్దేశంతో ఒక చట్టాన్ని మహిళలకి మీద వేధింపులు అరికట్టాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక చట్టాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నంతో ప్రధాన ప్రతిపక్ష నాయకులు సలహా అడిగితే వారు సలహాలు ఇవ్వాలి అధ్యక్ష. ఈ సలహాలు ఇచ్చే క్రమంలో మొత్తం క్రైమ్ లిస్ట్ అంతా చదవటం లేదా వైసీపీ వారు ఏదో అలా చేశారు కార్యకర్తలు ఇలా చేశారని ఇదంతా ఏకరువు పెట్టడం అనేది సాంప్రదాయం అధ్యక్ష. ఇది మంచి పద్ధతేనా? మీరు ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చేందుకు మీకు ఏదైనా చేతనైతే సలహాలు ఇవ్వండి. మీరు సలహాలు ఇవ్వలేకపోతే కూర్చోండి. మేము చట్టాన్ని తీసుకొచ్చేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది తప్ప ఇలా సందు దొరికినప్పుడల్లా వైసీపీ కార్యకర్తలు లేదా మరొకరు మీద ఉన్నాయి కేసు చెప్పండి. అది సందర్భం వచ్చినప్పుడు అధ్యక్ష అని మనవి చేస్తున్నా, అది సందర్భం వచ్చినప్పుడు చెప్పమనండి. ఈ సభ వింటుంది తప్ప అసందర్భంగా మాట్లాడడం ప్రధాన ప్రతిపక్ష నాయకులకు సమంజసం కాదు, గౌరవం కాదు. ఇది తెలుసుకొని వీలైతే సలహాలు ఇవ్వండి లేదా కూర్చోండి. చట్టాన్ని ఎలా చేయాలో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని. మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను, దయచేసి ఇదే సందర్భంలో మా మీద విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తే మేము ప్రతి విమర్శలు చేసేటటువంటి పరిస్థితి కూడా వస్తుందనేది ప్రధాన ప్రతిపక్ష నాయకులు గమనించాలి. మీరు కూడా గమనించి వారికి అంతవరకే పరిమితం చేయాలని మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఎవరైనా సరే అధ్యక్ష, గురువింద సామెత గుర్తుపెట్టుకోవాలి. మీరు రాంబాబు గారు చాలా పెద్ద మనిషి, అంబటి రాంబాబు గారు చాలా పెద్ద మనిషి అధ్యక్ష. అవతల వాళ్ళు మాట్లాడుతూ వారించుంటే నేను అప్రిషియేట్ చేసేవాడిని. అప్పుడు ఆనందించాడు ఆయన, అప్పుడు ఆనందం, ఇప్పుడు మాత్రం ఆయనకు బాధ. నేను మెంబర్ల పేరు చెప్పాలి అధ్యక్ష, నేను పేర్లు కూడా చెప్పాలి, నా సభ్యత కాదు. నేనేమన్నానంటే అధ్యక్ష, ఇక్కడ దేశంలో ఏ విధంగా అయితే మనం నిర్భయ కేసు జరిగిన తర్వాత ఇంతవరకు యాక్షన్ లేదని నిన్న దిశ
సంఘటన జరిగిన తర్వాత ఆ పేరెంట్స్ బాధపడిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ అసెంబ్లీలో మనం ఆడపిల్లలపైన అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు చేసే విషయం మనం మాట్లాడినప్పుడు, మనం ఒక రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు మన వాళ్ళని మనం కంట్రోల్ చేసుకోవడమే కాకుండా ప్రభుత్వంలో ఉండే మీరు అందరిని కూడా ఒక చట్టం కావాలి అన్నప్పుడు ఇవి కూడా ఒకసారి ఏం జరిగింది, ఈ ఆరు నెలల్లో మనలో కూడా ఏమైనా ఉంటే ఆత్మవిమర్శ చేసుకొని తద్వారా మనం ముందుకు పోతే దానివల్ల ఫలితాలు వస్తాయి. అందుకే నేను మీకు గుర్తు చేశాను అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష నేను ఒకటే చెప్తాను, అధ్యక్ష ఎంత మంచి చట్టమైనా దాన్ని అమలు చేసే ప్రభుత్వం కూడా ప్రభుత్వ పెద్దలు కూడా చాలా ముఖ్యం అధ్యక్ష. నిన్న కూడా దేశం అంతా చర్చ జరిగినప్పుడు నిర్భయ చట్టం, నిర్భయకు జరిగిన అన్యాయం ఇంతవరకు కూడా ఇక్కడ న్యాయస్థానాలు కానీ పోలీసులు కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇది ఉన్నాయి, దీన్ని ఇంకా పగడ్బందీగా మనం అమలు చేసే పరిస్థితి వచ్చి ఎవరైనా సరే ఆడపిల్లలపైన చేసే పరిస్థితి వస్తే అది కడపటి రోజనే విషయం వాళ్ళు గుర్తుపెట్టుకుంటే ఎవడూ ఇలాంటి సాహసం చేయలేరు, అలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సభ ద్వారా, ఈ శాసనసభ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను దిశ. ఆ విషయం నేను చాలాసార్లు చెప్పాను దిశ, ఎవరైనా ఎంత గొప్పవాడైనా సరే ఎలాంటి రాజకీయంగా వాళ్ళకు పలుకుబడి ఉన్నా సరే లేకపోతే సమాజంలో చట్టంలో ఉండే నొసుగులు చూసుకుని ఏదో ఒక విధంగా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఉండే చట్టాలు ఉన్నాయి, మీరు కొన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తామంటున్నారు. జాతీయ స్థాయిలో ఉండే చట్టాలు ఒకసారి స్టడీ చేయండి, మన దగ్గర ఉండే చట్టాలను ఒక స్టడీ చేయండి, ఇంకా పగడ్బందీగా మీరు ప్రొవిజన్స్ పెట్టండి. మీరు పెట్టే ఆ చట్టం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సమర్థించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని ఈ హౌస్లో ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కోరుతున్నా, ఏదైనా ఇప్పుడు చాలా జరిగాయి ఈ సంఘటనలన్నీ కూడా తీసుకురండి, ఆ సంఘటన కూడా చట్టంలో పెట్టండి, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి, కఠినంగా తక్షణమే న్యాయం జరిగేట్టుగా మనం కానీ వ్యవహరిస్తే ఇలాంటి వాళ్ళపైన చాలా నిర్మోహమాటంగా కఠినంగా వ్యవహరించి శిక్ష సత్వరూపడితే వాళ్ళు భయపడతారు, ఇంకొకరు ఇలాంటి సాహసం చేయాలంటే భయపడతారు. అలాంటి ఈ సంఘటనలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన కోర్టు పెట్టి ఆ కుటుంబాలను కూడా ఆదుకునే పరిస్థితి కూడా మీరు తీసుకురండి, వాళ్ళకు కూడా ఒక భరోసా ఇవ్వండి, ఒక నమ్మకం ఇవ్వండి, జరగబోయే కేసులన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురండి, అన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి. మేము కూడా అందులో ఏదైనా ఉంటే కూడా మేము కూడా సజెషన్స్ ఇస్తాం. ఫైనల్గా ఈ దేశంలో ఆడపిల్లలకు రక్షణ ఉండాల్సిన అవసరం ఉంది, ఎవరైనా సరే అలాంటి కార్యక్రమాలు చేస్తే కఠినంగా వ్యవహరించే ప్రభుత్వ యంత్రాంగం, అదే మరి దానికి సపోర్ట్ చేసే చట్టం ఉండాల్సిన అవసరం ఉంది, దాన్ని తీసుకురావాల్సిందిగా మరొకసారి కోరుతూ దానికి పూర్తిగా సహకరిస్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష.